హలో బియర్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఫార్మా కంపెనీలో జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది మీ అందరూ తెలిసే ఉంటుంది హెటిరో హెటిరో అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ ఫార్మా కంపెనీ ఇన్ ఇండియా ప్రస్తుతానికి సో దీంట్లో మనకైతే ఒక బల్క్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది స్టూడెంట్స్ ఫ్రెషర్స్ కోసం అయితే సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేచర్ ఆఫ్ జాబ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ శాలరీ ఎలా ఉండబోతుంది సో వీడియో నెండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైక్ ట్యాప్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్ మీ అందరి కోసం ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే చాలా సపోర్టివ్గా ఉంటుంది మాకు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను సో గెట్ గేట్ ద యాక్చువల్ వీడియోస్ స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే మనం చూసుకుంటే కనుక నేను ప్రస్తుతానికి ఆ లింక్ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈ డిస్క్రిప్షన్లో ఉన్నాను స్టూడెంట్స్ హైరింగ్ ప్రొడక్షన్ కెమిస్ట్ బల్క్ డ్రగ్స్ ఫ్రెషర్స్ బీఎస్సీ బీఏ బీకామ్ సో బీఎస్సీ చేసిన వాళ్ళు బీఏ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళని హైర్ చేస్తామని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ప్రొడక్షన్ కెమిస్ట్ బల్క్ డ్రగ్స్ అంటే స్టూడెంట్స్ ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఇది ఎక్స్పీరియన్స్ చూసుకుంటే జీరో టూ వన్ ఇయర్ అని క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ శాలరీ చూసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌన్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉండబోతుంది అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే నక్కపల్లె విశాఖపట్నం స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో మనకు నక్కపల్లె అనే ప్లేస్లో ఈ హెట్రోలో జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వబోతారు అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుందాం రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హెట్రో హైరింగ్ ఫ్రెషర్స్ ఎస్ ప్రొడక్షన్ కెమిస్ట్ టు హ్యాండిల్ టు డే టు డే ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఆఫ్ ఏపీఎం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో మనం చూసుకుంటే డెసిగ్నేషన్ వచ్చేసి ప్రొడక్షన్ కెమిస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ బల్క్ అండ్ లొకేషన్ నక్కపల్లి ఆల్రెడీ చెప్పాల్సే విశాఖపట్నం అని క్వాలిఫికేషన్ ఉంటే బీఎస్సి బీఏ బీకామ్ డిప్లొమా ఐటీఐ ఇంటర్ కూడా అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో డిజైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే పక్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే మనకు రోల్స్ ఫార్మసిస్ట్ కెమిస్ట్ బయోకెమిస్ట్ ఇండస్ట్రీ ఫార్మసిటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ ఫంక్షన్ ఏరియా మెడికల్ హెల్త్ కేర్ ఆర్ అండ్ ఫార్మసిటికల్స్ బయోటెక్నాలజీ సో రోల్ కేటగిరీ చూసుకుంటే మెడికల్ ప్రొఫెషనల్ అని మెన్షన్ చేశారు అండ్ ఎంప్లాయిమెంట్ టైప్ ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ స్టూడెంట్స్ కాంట్రాక్టర్ కూడా కాదు ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ సో కీ స్కిల్స్ చూసుకుంటే కమిస్ట్రీ ఉండాలా ప్రొడక్షన్ ఏపీఐ మ్యాయుఫ్యాక్చరింగ్ ఉంటే సరిపోతుంది మీకు అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్పెషలైజేషన్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ హెట్రో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫార్మసిల్ కంపెనీ ఇన్ ఇండియా అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ అప్లై అయిన బటన్ స్టూడెంట్స్ అప్లై చేయండి అప్లై చేసాక మీకు ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది సో ఈమెయిల్ వచ్చాక మీకు షెడ్యూల్ చేస్తారు ఇంటర్వ్యూ షెడ్యూల్ సో ఇంటర్వ్యూ అయిపోయాక మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది విశాఖపట్నం నక్కప్పల్ అనే ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వచ్చే మంచి అవకాశం ఈ పాండమిక్ టైంలో జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ పాస్అట్స్ టూ థౌసండ్ ట్వంటీ పాస్ అవుట్స్కి చాలా మంచి గుడ్ న్యూస్ స్టూడెంట్స్ ఇది వేకెన్సీస్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇక్కడ వీళ్ళైతే వేకెన్సీస్ క్లియర్గా మెన్షన్ చేయలేదు బట్ ఫైవ్ హండ్రెడ్ వెకెన్సీస్ ఉన్నాయని అయితే మనకు తెలిసిన వాళ్ళైతే హెట్రోల్లో వర్క్ వాళ్ళైతే చెప్పడం జరిగింది సో అస్సలు వెయిట్ చేయకుండా మీరు ఇమీడియట్గా అప్లై చేయండి సో ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్ అలాగే మాక్సిమం వీడియోని షేర్ చేయండి ట్రై చేయండి మీ కలీగ్స్కి మీ ఎవరైతే బీఫామ్ చేశారో బీఎస్సీ చేశారో బీఏ చేశారో బీకామ్ చేశారో ఎవరైతే మన ఫార్మా కంపెనీలో వర్క్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చుని అని చెప్పుకోవచ్చు సో షేర్ చేసి వాళ్ళకు ఒక హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్ హ్యావ్ గ్రేట్ డే